హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న సజెషన్ అండి. చాలామంది నాతో చెప్పారు, నేను కూడా రియల్గా చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోండి, లేకపోతే లేదు. దాదాపు స్పెషల్ కిడ్ ఉన్న ఇంట్లో ఇంకా నార్మల్ కిడ్స్ కూడా ఉంటారు కదండి, ఒకళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, అది బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు అండి. ఏంటంటే మనం స్పెషల్ కిడ్స్ని ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి మొత్తం కేర్ తీసుకోవాలి, చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. సో వాడిదే ఇంకా నార్మల్ కిడ్స్ని ఏం చేస్తాం, వాళ్ళకి ముందులే బాగానే ఉన్నారు కదండి, నువ్వు హోంవర్క్ చేసుకొని వెళ్ళి ఆడుకో అలాగే వదిలేస్తూ ఉంటాం కదండి. కానీ చాలా ఫీల్ అవుతున్నారండి పిల్లలు అయితే మాత్రం, అమ్మాయి ఎందుకు ఎప్పుడు తమ్ముడితోనే, నాతో ఎందుకు స్పెండ్ చేయట్లేదు, నేను కూడా నీ కొడుకునే కదా, నీ కూతురునే కదా, ఎందుకు మమ్మ అట్లా. మనల్ని వాళ్ళు చాలామంది అంటే చాలామంది మిస్ అవుతూ ఉంటారు చాలా వరకు. సో ఆ తప్పు మాత్రం చేయొద్దండి, ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలే, వాళ్ళకు కూడా మన టైం అవసరం, మనతో స్పెండ్ చేయాలి, మనతో ఆడుకోవాలి, తమ్ముడితో ఆడుకోవాలి అని ఉంటుంది. కానీ పాపం వాళ్ళు వీళ్ళేమో వెళ్ళి వాళ్ళ దగ్గర ఆడుకోరు కాబట్టి, మనం ఉన్న కొంచెం టైంలో పాపం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం టైం కూడా వీళ్ళకే స్పెండ్ చేయటం వల్ల చాలా అంటే చాలా మిస్ అవుతారు మిమ్మల్ని. ఆ తప్ప మాత్రం చేయొద్దండి, దాదాపు వాళ్ళకు కూడా టైం స్పెండ్ చేయటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇద్దరికి ఎలా స్పెండ్ చేయగలమో అవ్వదు కదా అనుకోవచ్చు, కానీ తప్పదండి, వాళ్ళు కూడా చిన్నపిల్లలే కదా, వాళ్ళు కూడా తమ్మితో ఆడుకోవాలి అని ఉంటుంది కదా. అందులోనూ వీళ్ళతో ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయిస్తాం కాబట్టి ఆ యాక్టివిటీస్ వాళ్ళతో కూడా వాళ్ళు కూడా చేయాలని ఉంటుంది. ఓహో మా మమ్మీ బాగా ఆడుతుంది మమ్మీ తమ్ముడితో, నాతో కూడా ఆడుకుంటే బాగుంటుంది కదా, నేను కూడా మమ్మీతో ఆడుకోవాలి కదా, డాడీతో ఆడుకోవాలి కదా, ఓ ఈ యాక్టివిటీ చాలా బాగుంది, ఇది నేను కూడా చేస్తే నాకు బాగుంటుంది కదా అనేది ఆలోచన వాళ్ళలో ఉంటుంది. సో మీరు మాత్రం ఆ తప్పు మాత్రం చేయొద్దండి. ఇద్దరు పిల్లలకి, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలకి సేమ్ టైం స్పెండ్ చేస్తే కనుక వాళ్ళకి జెలసీ ఫీలింగ్ అనేది ఒకటి రాకుండా ఉంటుంది. మనం సర్లే ఏముందిలే ఇద్దరికి చేయలేంలే అని వాళ్ళని దూరం పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా మన మీద అండ్ తమ్ముడో చెల్లెలో వాళ్ళ మీద కూడా జలసి వచ్చేస్తుందండి పిల్లలకి. సో వాళ్ళు మనకి తెలియకుండానే మనకు దూరంగా ఉండటం మొదలు పెడతారు, అప్పుడు పిల్లలకు కూడా బాండింగ్ ఏర్పడద్దండి. ఇంకా అందుకని మీరు ఇద్దరిని కలిపి ఆడిపించడానికే ట్రై చేయండి. ఏదైనా వీడియో తీసేటప్పుడు కూడా చాలామంది నువ్వు తప్పుకో, తమ్ముడిని చేయని, చెల్లెని చేయని అట్లా అంటున్నారు కదా. సో అలా మాత్రం చేయొద్దని నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, అలా మాత్రం చేయొద్దు. ఇది కేవలం సజెషన్ మాత్రమేనండి, మీ తప్పుని చూపించటం అయితే కాదు, పాజిటివ్గానే తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మాట్లాడాలనుంది, ఫోన్ చేయండి అంటున్నారు, ఫోన్ నెంబర్ పెట్టకుండా ఫోన్ ఎలా చేయగలను చెప్పండి. అందుకే కదా అన్ని వీడియోస్లో మెయిల్ ఐడి ఉంది, మెయిల్ ఐడి ఉంది, ఆ మెయిల్ ఐడి పెడుతూ ఒక వీడియో కూడా చేశానండి నేను. సో దానికి మీరు కానీ నెంబర్ పంపించారంటే నేనే కాల్ చేస్తానండి, మీరు పంపించిన రోజే కాల్ చేస్తాను, ఎక్కువ లేట్ కూడా చేయను. ఇంకా ఎక్కువ ప్రాక్టీస్, చాలామంది 4 ఇయర్స్ కిడ్స్ ఉన్నారు, 5 ఇయర్స్ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ ఏమాత్రం ఫలితం ఉండట్లేదు, కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదని కామెంట్ చేస్తున్నారు. మనం ప్రాక్టీస్ చేయటమేనండి, మనకు వేరే ఆప్షన్ లేదు. అది ఒక్కొక్క టైంలో కనెక్ట్ అవుతారండి, అస్సలు కనెక్ట్ అవ్వకుండా అయితే ఉండరు, ఒక్కొక్క టైంలో కనెక్ట్ అవుతారు, ఆ టైం కోసం వెయిట్ చేయాలి. మన ప్రాక్టీస్ మాత్రం అస్సలు తగ్గించొద్దు. వాళ్ళకి రావటం లేదు అంటే ఇంకా ప్రాక్టీస్ పెంచాలి అనేది మాత్రం ఒకటి మనసులో పెట్టుకోండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగా మంచిగా తొందరగానే వస్తాయి మాటలు, ఏం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.